బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 10వ విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చిచ్చు రగిల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం సింగరేణికి నష్టం చేకూర్చిందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదానికి సింగరేణి కార్మికులు నష్టపోవాల్సి వస్తుందంటూ ఆరోపించారు. అయితే భట్టి వ్యాఖ్యలకు మాజీ ఎంపీ వినోద్ కుమార్, జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే లోక్సభలో సింగరేణి ప్రైవేటీకరణకు బిల్ ప్రవేశపెట్టారని, బీజేపీ వచ్చాక ఆర్డినెన్స్ తెచ్చి పాస్ చేయించారని వినోద్ కుమార్ ఆరోపించారు. అటు సింగరేణిలో బొగ్గు గనుల వేలం పాటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు ఎంఎండిఆర్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకుని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. ఇదో వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. ది మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2015 పాస్ అయినప్పుడు వీరు మద్దతు ఇచ్చారు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి మరి ఆక్షన్ చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పి పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మరి వారి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? అవగాహన ఉండి కూడా అబద్ధాలు ఆడాలని మాట్లాడుతున్నారా? బీజేపీ ప్రభుత్వం వచ్చిన 6 మాసాల్లోపెట్టే ఈ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో పట్ట తీసుకొచ్చి చట్టం చేసేసారు. ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము. మోడీ గారి ప్రభుత్వం వచ్చిడే ఆర్డినెన్స్ రూపంలో దీన్ని చట్టం చేసిండ్రు. సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం. ఇది ఇలా ఉంటే వేలం పాట నిర్వహించినప్పుడు దీనిలో పాల్గొని అయినా సరే ఇక్కడ ఉన్న బొగ్గు బ్లాకులు దక్కించుకోవాల్సిన అవసరం ఉండగా గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలం పాటలో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. సింగరేణి విషయంలో సింగరేణి ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదీస్తే, నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా సింగరేణికి ఉరి వేయడానికి తాడు వేయటమే అని మేము దీన్ని అడ్డుకొని తీర్తమని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి గొంతు మార్చి దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. సేమ్ కేఆర్ఎంబీలాగా ఆత్మరక్షణలో పడిపోయి భుజాలు దడుముకొని గుమ్మడికాయలు దొంగనంగానే మేం కాదు వాళ్ళు చేసిరని చెప్పి చెప్పే చిల్లర ప్రయత్నం మొదలుపెట్టిండు మళ్ళీ.